హాయ్ ఫ్రెండ్స్, అయితే చూడండి ఇద్దరులోకి వచ్చే కాల్స్ ఉండే కదండి, ఆ కాల్స్ అన్నీ మీకు కూడా రావాలనుకోండి. అంటే వాళ్ళకి ఏవైతే కాల్స్ వస్తున్నాయో ఆ కాల్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఇది ఎలానో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్, ఇది వీడియోని తక్కువ ఎవరు చూడకండి ఫ్రెండ్స్. దీనిలో చిన్న లాజిక్ కూడా ఉంది, ఆ లాజిక్ ఏంటో కూడా చెప్తాను. మీ డైల్ ప్యాడ్ ఉంది కదండి, ఆ డైల్ ప్యాడ్ ఏంటంటే మీ మొబైల్దే ఉండాలి. అంటే ఎటువంటి ట్రూ కాలర్ కానీ ఎటువంటి డైల్ ప్యాడ్ ఉండకూడదు, ఓన్లీ మీ మొబైల్కి ఏదైతే వస్తుందో అదానికి ఉండాలి. మీ దీనికి ఆండ్రాయిడ్ ఫోన్ ఇంటర్నెట్ ఏవి అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ కీప్యాడ్ మొబైల్లో కూడా ఇది కోడ్ అనేది సెర్చ్ చేశారనుకోండి, డైల్ చేశారనుకోండి, మీకు కాల్ ఫార్వర్డింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అది ఎలానే ఇప్పుడు చూపిస్తాను చూడండి. డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేశాక చూడండి, స్టార్ స్టార్ 62 స్టార్ అనేది క్లిక్ చేశాక మీకు ఏవైతే నంబర్తో ఫార్వర్డింగ్ కాల్ ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేట్లు నాకు ఇప్పుడు ఈ నెంబర్ ఇది వేరే మొబైల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్లిక్ చేసి మీరు సెర్చ్ చేసేది. ఇప్పుడు నాకు మొబైల్కి ఫార్వర్డ్ కాల్ కాబట్టి నా నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నా నెంబర్ ఫ్రెండ్స్. నా నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాక లాస్ట్కి యాష్ అనేది ఎంటర్ చేశాక డైల్ చేయండి ఫ్రెండ్స్. డైల్ చేస్తే ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చే కాల్స్ అన్నీ ఆ మొబైల్కి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, డైల్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, కాల్ ఫార్వర్డింగ్ వీర్ నాట్ రీచబుల్, రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చే కాల్స్ ప్రతి ఒక్క కాల్ అనేది ఆ మొబైల్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కాల్ అంటే ప్రతి ఒక్క కాల్ ఫ్రెండ్స్. చిన్న లాజిక్ తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓకే అనేది క్లిక్ చేశాను. అయితే చూడండి, మీకు ప్రతి ఒక్క కాల్ అనేది ఫార్వర్డ్ కాదు. అంటే వీళ్ళకి వచ్చే అంటే ఈ మొబైల్కి వచ్చే ప్రతి ఒక్క ఫోన్ కాల్ అనేది ఫార్వర్డ్ కాదు. ఎప్పుడైతే ఈ మొబైల్కి 1% నెట్వర్క్ ఉంటుందో ఆ సందర్భంలో మాత్రమే కాల్ ఫార్వర్డింగ్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక్కటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 2% ఉండి వాళ్ళు కాల్ చేశారనుకోండి వేరే వాళ్ళకి, అక్కడ సిగ్నల్ లేక వాళ్ళ వాయిస్ బ్రేక్ అవుతుంది అనుకోండి, ఆ సందర్భంలో కూడా ఈ కాల్ ఫార్వర్డింగ్ అనేది అంటే కాల్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి, వాళ్ళ మొబైల్ కండిషన్ సూపర్గా ఉండి వాళ్ళ నెట్వర్క్ చాలా బాగుందనుకోండి, ఆ సందర్భంలో మీ కాల్స్ ఒకవేళ వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా కూడా లేదా వాళ్ళ మొబైల్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడు మీకు వచ్చేసారు ఫ్రెండ్స్. ఫ్లైట్ మోడ్లో పెట్టినా కూడా లేదా ఏదో ఒక చిన్న సందర్భాల్లో వాళ్ళ మొబైల్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి సిగ్నల్ లేకుండా, ఆ సందర్భంలో మీకు వచ్చేసారు ఫ్రెండ్స్. ఒకవేళ 1% ఉందనుకోండి ఆ సందర్భంలో కూడా మీకు కాల్ ఫార్వర్డింగ్ అవుతాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మీ దగ్గర రెండు సిమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఆ రెండు సిమ్ల్లో ఒక సిమ్ అనేది మీరు వాడట్లేదు, అయితే అదనలో ఇలా కాల్ ఫార్వర్డింగ్ పెట్టేశాక ఆ సిమ్ అనేది పక్కకు పడేసారనుకోండి, ఆ సిమ్కి వచ్చే కాల్స్ అన్నీ ఈ సిమ్కి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. ఇలా కూడా బెనిఫిట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది రిమూవ్ చేయాలో ఇలా చెప్తాను ఫ్రెండ్స్. రిమూవ్ చేసే ముందు ఒకవేళ మీ మొబైల్లో కూడా ఇలానే ఎవరో ఒకరు ఖచ్చితంగా కాల్ ఫార్వర్డింగ్ పెట్టారనుకోండి, అది తెలుసుకోవడం ఎలానో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్టార్ యాష్ 62 యాష్ అని క్లిక్ చేశాక డైల్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాల్ ఫార్వర్డింగ్ వీరు నాట్ రీచబుల్ అని చూడండి ఫ్రెండ్స్. అంటే సైన్ అంటే ఈ నెంబర్కి అనేది కాల్ ఫార్వర్డింగ్ అవుతుందని ఇది చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీకు వేరే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో వాళ్ళు ముందే చూసేసి మీ కాల్ ఫార్వర్డింగ్ పెట్టారో లేదో కూడా ఇలానే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసినట్లయితే ఫ్రెండ్స్, 9848162761 అనే నెంబర్కి కాల్ ఫార్వర్డింగ్ జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, అంటే ఈ మొబైల్ ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో 1% 2% నెట్వర్క్లో ఉండి ఒకవేళ కాల్స్ అనేవి సరిగ్గా వెళ్ళకున్నాయో ఈ నెంబర్కి అనేటివి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు చూడండి, డైల్ చేసి చూడండి, స్టార్ యాష్ 62 యాష్ అనేది క్లిక్ చేస్తే మీకు ఎవరి మీ కాల్ ఫార్వర్డింగ్ అవుతుందో లేదో ఇది చెప్పేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, దీన్ని రిమూవ్ చేయడం ఎలా అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, యాష్ క్లిక్ చేశాక 002 యాష్ అనేది డైల్ చేయండి. డైల్ చేశాక ఇక్కడ చూడండి, మీకు సిమ్ 1 కరెక్ట్ డైల్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సిమ్ 1లో మీ కాల్ ఫార్వర్డింగ్ పెట్టి సిమ్ 2లో మీరు రిమూవ్ చేశారనుకోండి ఇటువంటి యూజేజ్ ఉండదు ఫ్రెండ్స్. ఓకే చూడండి, అప్పుడప్పుడు మీకు 3% నెట్వర్క్ ఉండి అప్పుడు కూడా కాల్ ఫార్వర్డింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీన్ని రిమూవ్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా డైల్ చేశారనుకోండి చూడండి ఫ్రెండ్స్, కాల్ ఫార్వర్డింగ్ ఆల్ ఎరేజబుల్ ఎరేజ్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది. అంటే ఎటువంటి కాల్ ఫార్వర్డింగ్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ మీకు ఎరేజ్ అయిపోయాయని చెప్తుంది. అయితే ఎరేజ్ అయిపోయి లేవో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కాల్ ఫార్వర్డింగ్ వీరు నాట్ రీచబుల్, వాయిస్ కాల్ నాట్ ఫౌండ్ ఫార్వర్డింగ్, డేటా ఫార్వర్డింగ్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్లు ఏవి కూడా ఫార్వర్డ్ కాకున్నాయని ఇక్కడ చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియో ఒకటి చేద్దామనుకున్నాను ఫ్రెండ్స్, అది యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదండి ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ యాప్లో మీ నెంబర్ అనేది ఎంటర్ చేశాక
ఆ యాప్ లింక్ అనేది వేరే వాళ్ళకి సెండ్ చేసామనుకోండి, అది క్లిక్ చేసిన వెంబడే యాప్ అని డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అండ్ డౌన్లోడ్ అయిపోతుంది అలాగే ఇన్స్టాల్ అయిపోతుంది. అది వాట్సాప్ రూపంలోనో లేదా మీకు ఒక యాప్ రూపం ట్రూకాల రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ డౌన్లోడ్ అయిపోయాక వాళ్ళు ఓపెన్ చేయనికి రాదు ఫ్రెండ్స్, అది వాళ్ళకి ఎక్కడ కూడా కనపడదు. ఓన్లీ యాప్స్లోకి వెళ్ళి అక్కడ చూస్తే తప్ప కనపడదు. అక్కడ కూడా ఆ యాప్ నేమ్ ఉండదు ఫ్రెండ్స్, వేరే మీ మొబైల్కి వచ్చిన యాప్ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బొమ్మ అనేది అంటే ఆ లోగో అనేది మీ మొబైల్కి వచ్చిన రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఉంటుంది వాళ్ళు అక్కడ ఏం చేస్తుందంటే యాప్ అనేది వాళ్ళ వాళ్ళ మొబైల్లో ఏదైతే సిమ్ వేసుకుంటారో ఆ ప్రతి ఒక్క కాల్స్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇదంతా ప్రాసెస్ అనేది ఆ యాప్ అనేది యాక్టివేట్ చేస్తుంది ఫ్రెండ్స్. యాక్టివేట్ చేసినప్పుడు ఆ కాల్ ఫార్వర్డింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా డేంజరస్ యాప్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇలా కూడా మీకు ఫార్వర్డింగ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాప్ గురించి యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయకూడదు అంటే ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్. ఒకవేళ నేను కుదిరితే కనుక ఆ యాప్ గురించి నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. ఇలా అయిందనుకోండి అంటే ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే చేశానుకోండి దీనికి ఎటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ అవసరం లేదు, అదే దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు, ఆండ్రాయిడ్ మొబైల్ అవసరం లేదు, కీప్యాడ్ మొబైల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ యాప్ అయితే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఉండదు, ఆండ్రాయిడ్ ఏదైనా కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. యాప్ డౌన్లోడ్ అయిపోయాక అక్కడ నుంచి కాల్ ఫార్వర్డింగ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఓన్లీ కాల్ ఫార్వర్డింగ్ అంటే వాళ్ళ ప్రతి ఒక్క కాల్ అనేది ఫార్వర్డ్ అవుతాయి ఫ్రెండ్స్. మీ మొబైల్ ప్రతి ఒక్క కాల్ అనేది ఫార్వర్డ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా మీకు కూడా జరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అలాగే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పే సలహా అయితే ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేయాలో రిలీజ్ చేయకూడదు నేను కొద్దిగా ఆలోచించుకొని మీరు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి, మీరు చూసి ఖచ్చితంగా నేను ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చూడాలనుకోండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొద్ది లైక్స్ వస్తే కనుక నేను కూడా కొద్దిగా ఆనందపడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.